49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రేమ పేరుతో ఒకరు బెదిరించి మరో ఇద్దరు. 10వ తరగతి బాలికపై స్నేహితుల అత్యాచారం కలకలం రేపుతుంది. ప్రియుడితో బాలిక సన్నిహితంగా ఉన్నప్పుడు రహస్యంగా ఫోటోలు వీడియోలు తీసిన అతని స్నేహితులు వాటిని చూపి ఆమెను బెదిరించి వేర్వేరు సందర్భాల్లో అత్యాచారానికి పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం కరీంనగర్ పట్టణంలోని ఓ కాలనీకి చెందిన బాలిక 10వ తరగతి చదువుతోంది. అదే కాలనీలో ఉండే ఇంటర్ చదివే బాలుడు ఆమె ప్రేమించుకున్నారు. సుమారు 7 ఏళ్ల కిందట ఓ సందర్భంలో వారిద్దరూ సన్నిహితంగా ఉన్న వీడియో ఫోటోలను బాలుడి ఇద్దరు స్నేహితులు రహస్యంగా చిత్రీకరించారు. వాటిని చూపుతూ తల్లిదండ్రులకు చెబుతామని బెదిరించి బాలికను లొంగదీసుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇటీవల వారి స్నేహితులైన మరో 3 బాలికను లొంగదీసుకునేందుకు ప్రయత్నించారు. 3 రోజుల కిందట విషయం షీటీం దృష్టికి వెళ్లడంతో వారు అఘాయిత్యానికి పాల్పడిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. విషయాన్ని రహస్యంగా ఉంచారు. సోమవారం బాలిక తల్లిదండ్రులతో కలిసి నగరంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఆమె ప్రేమికుడితో కలిపి 6 పై పోక్సో, అత్యాచారం, బెదిరింపుల కేసు నమోదు చేశారు. కేసు నమోదైన 6 లో 5 ఇంటర్ చదువుతున్నారని, మరో వ్యక్తి మేజర్ అని, అతను పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేశాడని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని, బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని వెల్లడించారు. చదువుకోవాల్సిన వయసులో ప్రేమ, ఆపై స్నేహితుల అఘాయిత్యం ఆ అమ్మాయిని మానసికంగా కలిచివేసింది. మరోవైపు కూతురు చదువుకొని ప్రయోజకరాలు అవుతుంది అనుకున్నారు ఆ తల్లిదండ్రులు. ఇంతలోనే తమ చిట్టి తల్లికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకుని గుండెలు అవిసేలా రోదిస్తున్నారు. ఇంతటి అఘాయిత్యానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.